పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది ఫైనాన్స్ మంత్రి దాని గురించి చెప్తా పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఉంది ఆదిలాబాద్ ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ యూపీ ఉంది తెలంగాణ ఉంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ ఇన్కమ్ ఎంత రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్కమ్ ఎంత అసలు నాకు తెలుసా ఇంత బాగుంది అంటే ఈ మధ్య కొంచెం చెప్పాలి సంపద కొదలే అని చెప్తున్నావు కదా సంపదకి కొదలే రాసి తెలంగాణ చెప్తున్నావు నేను అడుగుతున్నా నిన్న ఒకసారి కాదు తన తనదైన వర్గంలో ల్యాండ్ రిజిస్టర్ ఛార్జీల సంగతి చెప్తున్నా ఆ ఊరు పేరు మరకు తన ఫామ్ హౌస్ లో ఉన్న మరకు తన ఫామ్ హౌస్ పక్కన ఉన్న మరకులో అంతకుముందు 1.75 లక్షల రూపాయలు ఎకరానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 1.75 లక్షలు సంవత్సరం క్రితం అది 3 లక్షలు అయింది ఇప్పుడు 7.5 లక్షలు అయింది 5.25 లక్షలు అయింది అంటే 1.75 లక్షలు ఉన్నటువంటి భూమి విలువని 5.25 లక్షల కంటే 3 రెట్లు పెంచి 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని 7.5% చేసుకొని మా ప్రజల్ని వాళ్ళు రక్తం పెడతారు మా రక్తం పెడతారు వట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కూడా 200 రూపాయలు ఉండడానికి 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం ఒక ఫోర్ వీలర్ సైకిల్ మీద కొనుక్కుంటే నీలాంటి వాళ్ళు పాపం ఉండాలని 3000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ ఎక్కువ ఒక కారు కొనుక్కుంటే లోయెస్ట్ కారు కొనుక్కుంటే 50000 రూపాయలు ఎక్కువ కట్టాలి లైఫ్ ట్యాక్స్ స్కూల్ చిల్డ్రన్ బస్ పాసులు ఎంత పెంచాలంటే 140-150 రూపాయలు చేశాడు బస్ పాసులు 450 రూపాయలు చేశాడు అంటే 165 రూపాయలు ఉన్నాయి 165 రూపాయలు ఉన్న బస్ పాస్ 450 రూపాయలు అయింది తన ప్రజ్ఞాపూర్లో బస్ ఎక్కితే ఎంతమంది ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రావాలంటే 60 రూపాయలు ఉండే 80 రూపాయలు చేశాడు ఆయన ఆర్డినరీ బస్సు 40 రూపాయలు ఉంటే 60 రూపాయలు చేశాడు స్కూల్ బస్సెస్కి 200 రూపాయలు ఉండే ఫిట్నెస్కి 20 రూపాయలు చేశాడు స్కూల్ బస్సులకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు దివాలా తీసిందని చెప్పి బాధపడి వాళ్ళు అప్రోచ్ అయితే మీరు ఫిట్నెస్ ఛార్జీలు కట్టకండి అని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్ ఇస్తే వాళ్ళు కట్టలేదు కానీ వాళ్ళ రోజుకి 50 రూపాయలు చెప్పిన ఫైన్ తోటి మళ్ళీ పాత ఫిట్నెస్ ఛార్జీలు కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తారు కరెంటు బిల్లులు మామూలులకు యూనిట్కి 50 రూపాయలు పెంచండు వాస్తవంగా కాదు చెప్పండి దొంగచాటుగా దానికి కొంచెం హైయర్ కేటగిరీకి రూపాయి పెంచండు యూనిట్కి ఇది ఎంత అంటే గతంలో కనీసం పిల్లలతోటి భార్యతోటి కనుక సైకిల్ మీద పోతే ఆపకూడదు పులుసులు కానీ వాళ్ళ భార్య పిల్లలతోటి పోయినా భార్యకు హెల్మెట్ లేదని పిల్లలకు కూడా ఇది ముగ్గురు ఉండాలని ఒక సైకిల్ మోటర్ ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఎక్కించుకొని పోతారు ముగ్గురు ఉంటే కూడా ముగ్గురు ఎక్కించుకొని పోతారు నాకు తెలిసి పోలీస్ స్టేషన్ ఒక టార్గెట్లు ఇచ్చి కొన్ని ఇప్పుడు నేను శాంతిపేట నుంచి వస్తుంటే 4 దిక్కులు ఆపండి 4 దిక్కులు మా విక్రమరెడ్డి చెప్తాను చూస్తున్నాడు చెక్ పోస్ట్ కాడ ఒక దగ్గర ఆపిండు తూంపుట కాడ ఒక దగ్గర ఆపిండు సికింద్రాబాద్ ఒక దగ్గర ఆపిండు అసలే ట్రాఫిక్ కి గంట నిలబడి ఇళ్లలో కూడా కష్టమవుతుందంటే ఆపి ఫైన్ అసలు స్పీడ్ ఎక్కువైందని చెప్పి దొంగ కెమెరాలు పెట్టి వాళ్లకు దొంగ సాడిన చెట్ల సాడిన ఉండే వాళ్ళు కెమెరాలు కొట్టి ఇళ్లలో పంపుతున్నారు నాకు తెలిసి గతంలో ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఇట్లాంటి వాళ్ళ మీద వసూలు చేస్తే ఇవాళ ప్రజల రక్తాన్ని తావాలని ప్రజలు హింస స్కూటర్ పోవాలని భయపడుతున్నాడు ఆటో తీయాలని భయపడుతున్నాడు ఏ పూటకు ఆ పూట రికార్డ్ చేయడం దుఃఖమైనటువంటి మామూలు ట్రావెల్ ఏజెన్సీస్ ఇలా భయకంపితులవుతున్నాడు 8000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇదేనా నీ నా జీడిపి చాలా ఎక్కువ ఉంది జిఎస్డిపి ఎక్కువ ఉంది అన్ని రాష్ట్ర గిట్లా తోచుకున్నది ఉండవు కరెంటు బిల్లు పెంచి బస్ ఛార్జీలు పెంచి భూమిల ఛార్జీలు పెంచి మోటార్ సైకిల్ కూడా పెంచి ఇవాళ మొత్తం ఇంతకని కుటుంబం బయటకు వస్తేనే గరీబులు స్టూడెంట్లు ఎవరు ఉంటుంది ఈ కాలంలో స్కూటర్ల కాలం ఉంది అయ్యలా పేదోళ్ళు కొనుక్కునేటువంటి బండ్లు అలా 2 వీలర్స్ మీరు ఎవరైనా అడగండి ఫైన్ గత మీరు ఎత్తుండండి ఇక్కడ తెలంగాణలో
హైదరాబాద్ మీద ఫైన్లు కట్టిన వ్యక్తి ఉంటాడు ఇలా. చివరికి తాగిపిచ్చేది నువ్వే, తాగిపిచ్చేది నువ్వే, సిట్టింగ్ లో పర్మిషన్ ఇచ్చింది నువ్వే. తాగిపోయావని చెప్పి చీఫ్ సెక్రటరీ స్వయంగా రెవెన్యూ సెక్రటరీగా ఉండి కలెక్టర్కి ఆదేశించేది నువ్వే. గుళ్ళ పక్క వంటి బల్ల పక్క వంటి లిక్కర్ షాప్లకు పర్మిషన్ ఇస్తావు, ఇట్లా తాగట్లా బయటకు ఎదురలేదో పెడితే పైసలు వసూలు చేస్తావు. ఏం ఏం కథ ఇది? ఇదేనా నీ కుప్పతనం? నేను 4 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే శక్తి లేని వ్యక్తిని, కూట్ల రాయి తీయడానికి శాతకాలు అడిగి ఏట్ల రాయి తీసినట్టు 135 కోట్ల జనాభాను పాలించడానికి బీఆర్ఎస్ పడతాను చెప్పి బోర్ల పడ్డావు, బోర్ల పడ్డావు. దమ్ముట పెట్టు, పోయిరాపో యూపీకి, పోయిరాపో మధ్యప్రదేశ్కి, వస్తావా అస్సాంకి, ఒక్కటి చక్కగా ఉండదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, మేము మాట్లాడిన ప్రతి మాటకి ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము చాలా ఉన్నాయి రాసుకొచ్చిన ఇవన్నీ చెప్తే ఉండవదు. ఇప్పటికే 2 ప్రెస్ మీట్లు అయిపోయినాయి కాబట్టి చెప్పను. వాళ్ళకి గంటల తరబడి చెప్పే సంస్కారం లేదు నాకు. తప్పకుండా ఈ రాష్ట్ర జీడిపి గురించి, ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న అప్పుల గురించి, ఇవాళ దొంగసాటుగా తీసుకున్నటువంటి కార్పొరేషన్ల పైన తీసుకున్న అప్పుల గురించి, ఒక్కొక్క కూరగాయలు అమ్మే ఇంట్లో కూడా ఇట్లా 1,25,000 అప్పుతో పుడుతున్న దాని గురించి, ఇవన్నీ గురించి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం, వ్యక్తిగతమైన దూషాకలుగా పాల్పడితే, మోకాలంత లేడు మోసతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తన్ని తరుపుదని చెప్పి విషయాన్ని మర్చిపోద్దని చెప్పి, ఇట్లాంటి పిచ్చి వేషాలు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. శ్రీలంక పక్కకే ఉంది, అనేక చరిత్ర ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచిది కాదు. ప్రజల్ని అవమానపరిచే మాం, మేము పేదరికలో పుట్టినామా? మేము హాస్టల్లో ఉన్నవాళ్ళం, నేను ఆరు ఫుట్ లైట్ లేకపోవచ్చు, నేను పురుగులను ఎంత బతికినాను, నేను సోషల్ హాస్టల్లో ఉన్నవాడిని నేను. నాకు మంచినీళ్ళు తీసుకొస్తే మంచినీళ్ళ పిల్లలు ఎత్తుకొస్తే మా అమ్మ నాకు అన్నం పెట్టింది, బండగాడికి గడ్డి కోచుకోకపోతే నాకు అమ్మ అన్నం పెట్టింది. నీళ్ళక పుక్కడ బతికినా నేను, మనీనే బతికినా నేను, నువ్వు పుక్కడ బతికినవి, మందినే బతికినవి, నీ చెప్తాము చింతము చెప్పాడు. మేము కాదు అట్లా, మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తా. మేము ఇప్పటికి కూడా ఎక్కడ మేము విషయాన్ని మాట్లాడుతున్నాం. ఏ దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో దాచర్చకు, కానీ ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటాడు, ఈ డెస్పరేట్గా మాట్లాడతాడు. దమ్ము లేనప్పుడే నువ్వు మాట్లాడి పరిస్థితికి వస్తాడు. సబ్జెక్టు ఉంటే మాట్లాడలేక వస్తాడు, సబ్జెక్ట్ లేడు గిట్లాడి పడ్డాడు. నేను నన్ను తెలంగాణ గడ్డ మీద నిషేధించలేము, నిలువరించలేము, నీ జేజమించు కాదు. తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా నీ అరాచకాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ వెకిలి చేష్టల్ని, నీ అహంకారాన్ని బొందబెట్టి దాంట్లో నేను కూడా ముందు కావాలండి, తప్పకుండా చేస్తా. దేనికంటే దానికి సిద్ధంగా ఉండి బయలుదేరిన తప్ప భయపడడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు. ఇప్పుడు నేను ఒక మాట అడిగినా, నా ఇష్యూ అంతా ఎక్కడ ఇష్యూ? రాష్ట్రం ఇష్యూనే కదా నా ఇష్యూ, భూమి ఇష్యూ ఎక్కడ? కేంద్రందా రాష్ట్రందా? మరి నీ దమ్ము ఉంటే నీ కలెక్టర్ని పెట్టిద్దా? నా భార్య ఒకటే మాట అన్నది, పోలీసులు లోకలు రా, 3 గ్రామాల ప్రజలను ప్రజా దర్బార్ పెడదాం, నీ తప్పుంటే నువ్వు ముక్కు నిలవరాయి, నా తప్పుంటే నేను ముక్కు నిలవ రాస్తా. కోర్టు ఏం చెప్పి చూసిందా మీరు? వాళ్ళ జోలికి పోవద్దు మీరు, వాళ్ళ జాగ్రత్తను ఫస్ట్ చూయించు. నీ కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసెషన్స్, నీ కలెక్టర్ ఇచ్చిన పాస్ పుస్తకాలు, నీ తల్లి అన్నటువంటి వాటిని నువ్వు ఎట్లా కావాలంటావు? 130 సంవత్సరం అడిగింది రమ్మని చెప్పు. గత ఒకటి చెప్తావు కదా, నా మీద పెట్టిన ఆరోపణ దమ్ము లేని ఆరోపణ అన్నప్పుడు ఇక ఏం ఆరోపణ చేసినా వాళ్ళకి ఎరక. గిట్లాంటి విషయాలకి ఇట్లా చెప్తారా? సందర్భం అయితే తప్పని వస్తాయి. ఇవన్నీ ప్లాన్ తోటి చర్చించి చేసేది కాదు, కడుపు మండి, కడుపు మండి ఇట్లాంటి దుర్మార్గాన్ని అంతమందించాలంటే చెప్పే మాటలు. నేను ఒక నాయకుడినే, బాధ్యతగా నాయకుడిని తిరుగుగా పారిపోతే దాని గురించి నేను చేస్తాను.